శ్రీ సుప్రజా హాస్పిటల్ బొమ్మల వీధి తణుకు ప్రసూతి స్త్రీ వ్యాధులు చెవి ముక్కు గొంతు హాస్పిటల్ డాక్టర్ ఎన్ ఇందిరా స్త్రీ వ్యాధులు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి వెంకటేశ్వరరావు చెవి ముక్కు గొంతు తల మెడ వైద్య నిపుణులు ఐసీయు సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడను శ్రీ సుప్రజా హాస్పిటల్ తణుకు సంతాన సాఫల్యత కేంద్రము కలదు 0881929756 86397377 ను సంప్రదించగలరు విశ్వ బ్రాహ్మణుల ప్రత్యేకతలు శిశువు జన్మించిన వెంటనే తల్లి బిడ్డలను వేరు చేయుటకు నాభినాళము కోసి చురకత్తిని శిశువును పరుండబెట్టి ఊపుటకు ఊయలను సృష్టించినదెవరు విశ్వ బ్రాహ్మణులు కాదా బిడ్డకు 5 సంవత్సరములు రాగానే అక్షరాభ్యాసమునర్చినది ఆదిగా విద్యావంతుడగు వరకు కూర్చునే కుర్చీ టేబులు వ్రాయుటకు నల్లబల్ల పడుకునే మంచం వరకు తయారు చేసినదెవరు విశ్వకర్మలు కాదా తినుటకు కంచం నీరు త్రాగుటకు చెంబు వంట పాత్రలు తయారు చేసినదెవరు విశ్వబ్రాహ్మణులు కాదా గృహస్థాశ్రమనకు ప్రధాన ఘట్టమైన వివాహములో వధువు మెడలో గట్టు మంగళ సూత్రమును స్త్రీలు ఆపాదమస్తకము ధరించు దివ్యాభరణములు తయారు చేసినదెవరు విశ్వకర్మలు కాదా ఆహారము తర్వాత సర్వజనులు మాన సంరక్షణకు కావలసినది వస్త్రములు వాటిని నేసే పద్మశాలీలకు దోనే పలక రాట్నములాదిగా పనిముట్లు నిర్మించినదెవరు పంచదాయులు కాదా కర్షకులకు వ్యవసాయ పనిముట్లు గుంటుక గొర్రు నాగలి బొక్కెన బండి వగైరా తయారు చేసినది విశ్వకర్మలు కాదా శ్రీరాముడు లంకపై దాడికి వెళ్ళే క్రమంలో కడలికి సేతువు కట్టునప్పుడు అది నీట మునగకుండా సహకరించిన నలుడు నీలుడు విశ్వబ్రాహ్మణులు కాదా క్షురకారులకు కర్మచారులకు కార్మికులకు కుమ్మరులకు సాధనములైన కత్తెర కత్తి సారే గొడ్డలి గుణపము పార కొడవలి తయారు చేసినది పంచాననులు కాదా చతుర్విధ పురుషార్థములలో 4వదైన మోక్షమును మానవునికి అందించవలెనని కొండలలో కోనలలో గ్రామాలలో దేవాలయములు నిర్మించి వాటిలో భగవంతుని మూర్తులను రాతితోనూ వెండి బంగారు రాగి ఇత్తడి లోహములతో మనోహరముగా సృష్టించి ప్రతిష్ఠించి ఆ ప్రదేశములను మహాక్షేత్రములుగా వెలయించినది విశ్వకర్మలు కాదా మందిరములు నిర్మించి అందు విగ్రహములను ప్రతిష్ఠించుటచే బ్రాహ్మణులకు జీవనోపాధి లభింపజేసినది విశ్వకర్మలు కాదా అంత్యకాలములో మనిషి మరణిస్తే అతని దహన కనన సంస్కారములకు కావలసిన పరికరములు సృష్టించినది విశ్వబ్రాహ్మణులు కాదా శిల్ప వ్యవసాయము వలనే ధనధాన్యములు లభిస్తాయన్నది మరుగుపరిచి కొందరు వారు చేసే బోధనలు మహిమల వల్లే సర్వము సమకూరుతాయని ప్రజలను నమ్మించి వారిచ్చు ధనధాన్యములు స్వీకరించి వారి భార్యాబిడ్డలను పోషించుకుంటున్నారు రైతులు కష్టించి పని చేయకున్న వారి మంత్రతంత్రములు ధనధాన్యములు సృష్టించగలవా వారి క్షుద్బాధను తీర్చగలవా ఆలోచించండి జపతపాదులతోనే సర్వము సమకూరుతాయని చెప్పుటలో నిజం లేదని తోచుచున్నది విశ్వకర్మ శిల్పంతోనే వ్యవసాయాది వృత్తులు అనర్చువారు వారికి కావలసిన పనిముట్లు పొంది వారి వారి వృత్తులు అనర్చుకుని ధనధాన్య గృహ వస్త్రాభరణములు పొందుచున్నారన్నది వేరుగా చెప్పవలైన కాలానుగుణంగా మారిన పరిస్థితుల వల్ల ప్రస్తుతం వ్యవసాయం వస్త్ర పరిశ్రమ లాంటి ఎన్నో పరిశ్రమలు యంత్రముల ద్వారానే జరుగుచున్నవి హాస్పిటల్స్ హోటళ్లలో మరమనుషులు సేవలందిస్తున్నారు మనకు తెలిసిన విషయమే కదా ఇది
కాబట్టి గ్రామాలలో వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారు వారి వృత్తులు కోల్పోయి ప్రస్తుతం దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ఇది చాలా విచారకరం. ప్రజల శ్రేయస్సుకు మనుగడకు నిరంతరం శ్రమించేవారు కదా బ్రాహ్మణులు. అట్టి విశ్వబ్రాహ్మణులను అభినందించాల్సింది పోయి అవగాహన లేమితో విమర్శించువారు ఎవరైనా మంచి మనసుతో ఆలోచించాలి. అశాంతికి అపోహలకు తావివ్వని ధీరగుణం అలవర్చుకోవాలి. విశ్వబ్రాహ్మణులు వనరించు ఈ పంచశిల్పాన్ని వర్తమాన కాలంలో అన్ని కులముల వారు అభ్యసించి నిష్ణాతులవుతున్నారు. చాతుర్వర్ణముల వారు వారి పూర్వీకుల వృత్తి వ్యాపారాలను ప్రస్తుతం తరం వారు ఆచరించడం లేదు. పరిస్థితులను బట్టి వారి వారి అభిరుచులను బట్టి వృత్తులు మారుతున్నాయి. కానీ శ్రీ సుప్రజా హాస్పిటల్ బొమ్మల వీధి తణుకు ప్రసూతి స్త్రీ వ్యాధులు చెవి ముక్కు గొంతు హాస్పిటల్ డాక్టర్ ఎన్ ఇందిరా స్త్రీ వ్యాధులు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి వెంకటేశ్వరరావు చెవి ముక్కు గొంతు తల మెడ వైద్య నిపుణులు ఐసీయు సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడను శ్రీ సుప్రజా హాస్పిటల్ తణుకు సంతాన సాఫల్యత కేంద్రము కలదు 0881929757686397370 ను సంప్రదించగలరు.